ఏం చెప్పండి అధ్యక్ష? ఇక్కడ రెండు ఇష్యూస్ అధ్యక్ష. మేము 2430 జీవోను రద్దు చేయాలని ర్యాలీగా వచ్చాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు పదే పదే మళ్ళా ఈరోజు కూడా మాట్లాడాడు నాకు ఇంగ్లీష్ రాదని. నేను ఎక్కడ చదువుకున్నానంటే అధ్యక్ష, వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ చేశాను అధ్యక్ష, పిహెచ్డి కూడా రిజిస్ట్రేషన్ చేశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఎక్కడ చదివారో ఆ డిగ్రీ చెప్తే మేము కూడా నేర్చుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే కావాలని చులకనగా మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అధ్యక్ష. పదే పదే ఓకే, నాకు ఇంగ్లీష్ రాదు అధ్యక్ష, నాకు ఇంగ్లీష్ అర్థం కాదు అధ్యక్ష. ఆయన ఇంగ్లీష్ను పుట్టాడు, బాగానే ఉంది సంతోషం. దేశంలో ఉండే పత్రికా విలేకరులు అందరూ అధ్యక్ష, ఆల్ మీడియా ఈ జీవోను కండెమ్ చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ దేశంలో ఉండే మీడియా అంతా కండెమ్ చేస్తే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రాదు అధ్యక్ష. హిందూకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి ఈయన నేర్పించాడు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఈయన నేర్పించాడు, లేకపోతే ఆల్ ఏషియన్ ఏజ్కి ఆయన నేర్పించాడు, అందరికి ఇంగ్లీష్ ఈయన నేర్పిస్తాడు సార్. ఇప్పుడు నేర్పించబోతాడు వాళ్ళకి, ఎవరికి ఇంగ్లీషే రాదు. నేను అనేది అధ్యక్ష, ఇదే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 938 జీవో తీసుకొచ్చాడు అధ్యక్ష. 2007లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది సెక్రటరియేట్లో, మిడ్ నైట్ మీడియా వాళ్ళందరూ పెద్ద గొడవ చేస్తే తెల్లవారితో మేము గట్టిగా అసెంబ్లీలో, మీరు కూడా ఉన్నారు అధ్యక్ష, గట్టిగా ఇది చేస్తాను. ఏమన్నా అంటే మీడియా వాచ్ అని ఎవరు చెప్పారు? నేను పెట్టలేదు, మీటింగే జరగలేదు, నేను ఎక్కడ ఈ చర్య తీసుకోలేదు, ఆ జీవో ఇచ్చామన్నారు ఎక్కడిచ్చారు అనేసి నేను ఆ జీవోను అమలు చేయనని చాలా స్పష్టంగా చెప్పి అప్పటి నుంచి అమలు చేయలేదు అధ్యక్ష. బయటపై ప్రెస్ వాళ్ళు మళ్ళా పట్టుకుంటే కాదు నాకు లేదు, నా ఉద్దేశం అది కాదు, మీరు కావాలని ఇష్యూ చేస్తారు, ఇష్యూ అయిపోయింది కదా ఎందుకు మాట్లాడతారని చెప్పేసి ఆయన ఇచ్చేసే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష. అలాంటిది అధ్యక్ష, ఈరోజు మీరు ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి, అవన్నీ చూపిమంటే చూపిస్తాం. మీకే అర్థమవుతుంది, మీ తండ్రి గారు పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మీరు పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మీడియాని మీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే అది జరగదు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, నా మీద మాట్లాడుతున్నారు, నా మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేనేం తిట్టలేదు అధ్యక్ష, నేనేం విమర్శించలే కదా ఇంతవరకు, సబ్జెక్టే చెప్తున్నా. అదే అధ్యక్ష, ఈరోజు మీరు నా కోసం మీరు చేయొద్దండి. దెర్ ఆర్ నేషనల్ మీడియా, స్టేట్ మీడియా, మీరు రెండు పేపర్లు తీసుకొచ్చారు, దెర్ ఇస్ హిందూ, హ్యాండ్స్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, యు కాల్ దెమ్, వాళ్ళందరూ ఒప్పుకుంటే నేను అప్రిషియేట్ చేస్తాను, నేను కూడా ఏం మాట్లాడను. కానీ ఏ ఒక్క పేపర్ని దృష్టిలో పెట్టుకొని మీరు కావాలని చెప్పి అందరిపైన ఆంక్షలు పెట్టి కంట్రోల్ చేయాలనుకుంటే మాత్రం చాలా దుర్మార్గం, దారుణ అధ్యక్ష. ఒక్కరుగా అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, మేము అసెంబ్లీకి వస్తున్నాం, మీరు అసెంబ్లీకి వస్తున్నాం అధ్యక్ష, అసెంబ్లీకి వస్తే అధ్యక్ష నా పేపర్లు అయితే ఈ మూడు పేపర్లు నేను పట్టుకొని వచ్చాను అధ్యక్ష, ఇవి నేను పట్టుకొని వచ్చిన పేపర్లు. ఈ పేపర్లు నేను పట్టుకొని వస్తామంటే ఆ మార్షల్ అధ్యక్ష ఎవరో కొత్త ఆయన వచ్చాడంట, నాకు తెలియదు, మీరే అపాయింట్ చేసిన వాళ్ళ అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు నాకు ఐడియా లేదు. ఆయన లేదా నేను లోపలికి పోవాలంటే మనిషిని బట్టి తోస్తున్నాడంటే ఇంకేం చెప్పాలి అధ్యక్ష. అంటే అందరినీ నిన్న ఆడ ఎమ్మెల్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అధ్యక్ష, ఇక్కడ ఉండేవాళ్ళు అది కూడా వాళ్ళు చైర్మన్ కూడా కంప్లైంట్ చేశారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే అధ్యక్ష, మేము వచ్చినప్పుడు మీరు ప్లే కార్డ్స్ తీసుకురావద్దన్నారు, వదిలేసాం, బ్యానర్ వద్దన్నారు వదిలిపెట్టాం, రిబ్బన్ కట్టుకొని వస్తే నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని వస్తే అవి కూడా తీసాం. అంటే అధ్యక్ష ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా 2014 నుంచి అపోజిషన్లో ఉన్నారు కదా, నేను ఒక ఇష్యూ మీ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. 2016లో అధ్యక్ష, సెప్టెంబర్ 9, 2016 స్పెషల్ స్టేటస్ పైన ఇష్యూ చేశారు. ఇష్యూ చేస్తే ఫస్ట్ డే అయింది, సెకండ్ డే కూడా వచ్చింది. సెకండ్ డే వస్తే అధ్యక్ష బ్లాక్
స్పెషల్ స్టేటస్ మీద చెప్పా, స్పెషల్ స్టేటస్ రద్దు చేశారు అధ్యక్ష, స్పెషల్ స్టేటస్ ఫైన్ చేశారు. దానిపైన అధ్యక్ష సెకండ్ డే వచ్చారు అధ్యక్ష, బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చారు. స్పీకర్ గా ఉన్నటువంటి ఆ రోజు స్పీకర్ గారు ఒక మాట చెప్పారు, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ చెప్పండి చెప్తూ సీఎం గారు స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడాలంటే ఇమ్మీడియట్గా అధ్యక్ష స్పీకర్ పైన పడిపోయి వార్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు అధ్యక్ష. ఇది మీరు చూడండి, మీకే పంపిస్తాం వార్ అట్మాస్ఫియర్. వార్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు అధ్యక్ష. మాకు చెప్తారు ఇదే మార్గం అధ్యక్ష, మీరు కూడా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉండి నా చేంబర్ దగ్గరకు వచ్చి అద్దాల బాలు కొట్టిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. అద్దాల బాలు కొట్టారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అధ్యక్ష. రాత్రి 12 గంటలకి ఆయన గండి పెట్టి ఉన్నపలంగా రావాలని ఇంట్లో కూర్చొని ధర్నా చేశారు అధ్యక్ష. ఆయన ఇంట్లో ఎన్టీ రామారావు గారి ఇంట్లో ధర్నా చేశారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఎన్టీ రామారావు గారు సెక్రటరియట్ కు వస్తే ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖరుడు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా కాదు అధ్యక్ష, ఆయన వచ్చే మాట అధ్యక్ష. నేను చెప్పేసిన మీరు ఇవ్వండి, నేను చెప్పేసిన మీరు ఇవ్వండి అంటున్నాను, మీరు ఎవరికైనా ఇవ్వండి. ఒకరోజు అధ్యక్ష సెక్రటరియట్ ఎదురుగా రామారావు గారిని పోనీయకుండా పోతే ఆయన అక్కడనే ధర్నా చేశారు అధ్యక్ష. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అంతేగాని తప్పుడు కేసులు పెట్టి పులివెందుల పంచాయతీ ఇక్కడ చేయాలంటే మాత్రం అది జరగదు అధ్యక్ష. పులివెందుల పంచాయతీ వద్దు మనకు, ఇక్కడ కావాల్సింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. అంతేగాని మాటి మాటికి నీకు ఇంగ్లీష్ అదంటే ఈయన ఏం చదువుకున్నా నాకైతే తెలియదు, కానీ నేను ఆ విషయం మాట్లాడడం లేదు. మాట్లాడాలి అధ్యక్ష, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. అందుకనే అధ్యక్ష ఈ రోజు మా మీద దాడి చేసిన మార్షల్ని మీరు కఠినంగా శిక్షించకపోతే మేము ఇక్కడ రావడం కూడా కరెక్ట్ గా అధ్యక్ష, మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది, మాకు కూడా హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. మీరు కస్టోడియన్ ఆఫ్ ది హౌస్, ఈ హౌస్ ని కాపాడవలసిన బాధ్యత మీది, సభా మర్యాదలు కాపాడవలసిన బాధ్యత మీది. అదే మరి మహిళలపై దాడిని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, దానిపైన కూడా ఎంక్వైరీ చేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష.